కోచ్ దిలీప్ గారు మీరు ఆబ్వియస్లీ కోచ్గా ఉంటూ అక్కడ అందరినీ మెంటర్ చేయాలి, దోస్తీ కూడా ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్. సో అలాగ మీరు ఫ్రెండ్షిప్ ఎవరెవరితో చేయగలిగారు అంటే అవుట్ సైడ్ ద గేమ్ వేర్ యూ కుడ్ కనెక్ట్ విత్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ అ లిటిల్ డీపర్ దెన్ ద రెస్ట్? నేను యాక్చువల్లీ మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలామందితో నేను టైం స్పెండ్ చేయడానికి. నేను ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ జూనియర్స్తో టైం స్పెండ్ చేయాలని చూస్తాను, ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వీళ్ళందరూ అతను క్లోజ్. కాకపోతే ఏంటంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. కొత్తగా వచ్చే హర్షదీప్, రవి, బిష్ణోయ్ వీళ్ళతో లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా వెళ్ళి వాళ్ళ ఆలోచన ఎట్లుంది, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళు ఏమున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిఫర్ చేస్తాను. సో అలా మీరు యంగ్స్టర్స్ని మెంటర్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? అయితే మాక్సిమం టైం నేను చేస్తాను. కెన్ యూ నేమ్ 5 ఆఫ్ ద టాప్ ఫీల్డర్స్ దట్ యూ హ్యావ్ నోన్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ ఆర్ ఈవెన్ వరల్డ్ హిస్టరీ? ఇండియన్ హిస్టరీలో ఫీల్డింగ్ కోచ్గా నన్ను అడగడం ఇండియన్ టీమ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ అని చెప్తాను. అంతేనా? డెఫినెట్లీగా. ఓకే. వరల్డ్ క్రికెట్లో అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూస్తే, ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ అబిలిటీస్. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు న్యూజిలాండ్, అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్, బాల్ జల్లి కవర్ చేస్తాడు. ఆయన అన్నిటికీ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఒక వికెట్ కీపర్ స్టార్ట్ అయ్యిండు, స్పిన్ వేస్తాడు, అవుట్ స్టాండింగ్ ఫీల్డరు, మంచి బ్యాట్స్మెన్. ఆయన ఇంకో స్పోర్ట్ కూడా ఆడతాడు, అవుట్ స్టాండింగ్ అండ్ అథ్లెట్. ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాకి వస్తేనేమో ఫాఫ్ డి ప్లెసీ ఉన్నారు, బ్రహ్మాండమైన ఫీల్డర్, ఐపీఎల్లో చూసాం అవుట్ ఫీల్డ్లో చాలా మంచి క్యాచ్లు తీసుకున్నారు. కానీ నాకు అన్నిటికంటే యాటిట్యూడ్, మార్నస్ లబుషేన్ ఉన్నాడు టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో, టెస్ట్ మ్యాచ్లో ఆ ఎనర్జీ యాటిట్యూడ్ ఉండడం అంత ఈజీ కాదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇలా చాలామంది చెప్పుకోవచ్చు ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ తీసుకొస్తారు. సో వరల్డ్ ప్రమాణాల్లో మరి ఇండియా ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ టీమ్ అంటున్నారు, బట్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఈ టీమ్స్కి రూట్ లెవెల్ నుంచే వాళ్ళకి చాలా మంచి మెంటరింగ్ ఉంటుంది అని ఒక పేరు వచ్చింది. ఇస్ దట్ మెంటరింగ్ కంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ కల్చరు, వాళ్ళ అథ్లెటిక్ ఎబిలిటీ. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చాలాసార్లు ఏంటంటే వై యంగ్ ఏజ్ దే ప్లే ఓన్లీ వన్ స్పోర్ట్, స్ట్రేట్ అవే క్రికెట్, ఫుట్బాల్ అలా ఆడతారు. బయట కంట్రీలో ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ స్పోర్ట్స్ ఈజ్ మోర్ చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఇంకేంటిందంటే వాళ్ళ వాళ్ళ ఇంకా మన జీన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కొన్నిసార్లు ఏ ప్లేసెస్ నుంచి వస్తారు వాళ్ళు డిఫరెంట్ స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది. సో దే జెనెటికలీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనతో స్కిల్ లెవెల్లో చూస్తుంటే మనం చాలా హై ఉన్నది. ఇప్పుడు ఆ ఫిట్నెస్ అవేర్నెస్ రావడం వల్ల వీఆర్ రైట్ అప్ దేర్. ఇప్పుడు లాస్ట్ 2 వరల్డ్ కప్ చూసుకుంటే వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్. సో ఫీల్డింగ్ వీఆర్ దేర్. ఐఎమ్ హ్యాపీ దట్ యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ మనం బీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ బౌలింగ్లో ఎప్పటి నుంచో మనకు ఎప్పటి నుంచో స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ పైకి వెళ్ళడం వల్ల యాజ్ అ యూనిట్ మనం మంచిగా అనిపిస్తుంది. మొన్నటి T20 గెలుపుకి ముందు వరకు దాదాపు, అంటే ఇది ఫ్యాన్స్ అన్నమాట, నేను విత్ రెవరెన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్, కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారని. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకి అండగా నిలవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో? 100% అండి, 100%. క్యాప్టెన్, మొత్తం టీము, ఒక అట్లాంటి ప్లేయర్ ఊరికే ప్రెషర్ సిచ్యువేషన్, ఎక్స్పీరియన్స్ అనేది మనం బై చేయలేమండి. ఆయన ప్రెషర్ సిచ్యువేషన్లో, ఎక్స్పీరియన్స్లో మీరు అంతెందుకు టీ ట్వంటీలో వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో మనము కష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఆడి మనల్ని గెలిపించాడు మెల్బోర్న్లో. సో హీ హ్యాస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్ ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎలా. సో అలాంటి ప్లేయర్కి నో డౌట్, ఏ ఇంతమందికి డౌట్ వచ్చు కానీ మా టీంలో ఎన్వైరన్మెంట్లో ఎప్పుడు ఒక 1% డౌట్ కూడా లేదు. వి ఆల్వేస్ బ్యాక్ టైమ్ అండ్ వి క్యాప్టెన్ అయితే 100% బ్యాక్ చేస్తాం. హూ ఆర్ ద ప్రామిసింగ్ జెమ్స్ యాజ్ కోచ్ దిలీప్ గారు? కొత్త మంది చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నాకు నచ్చేది ఏంటిదంటే చాలా మంది బౌలర్స్, చాలా మంచి ఫీల్డర్లు వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి బిష్ణోయ్ ఉన్నటువంటి ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్, మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. హర్షదీప్ కూడా వాళ్ళ ఆయన ఉన్న లెవెల్కి చాలా గ్రో అయ్యాడు. సో అందరూ ఇట్లా కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్కేల్కి వాళ్ళు. సో ఇదే అనుకుంటాం ఏంటంటే వాళ్ళ స్కేల్ నుంచి వాళ్ళు 5-10% ఇంప్రూవ్ అయినా యాజ్ అ గ్రూప్గా మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇంకా మోర్ అండ్ మోర్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దట్ రాబోయే క్రికెట్ సీజన్స్ అన్నీ కూడా మనమే గెలుస్తాము, అందులో మీలాంటి కేపబుల్ ఫీల్డింగ్ కోచెస్ ఉండి ఫీల్డింగ్కి కూడా ప్రాధాన్యత కల్పించి యూ విల్ సెట్ అ గ్రేట్ ట్రెండ్ ఫర్ ద ఫ్యూచర్ క్రికెట్ సీజన్స్ అంటున్నారు చాలామంది.
మా ప్రయత్నం అయితే డెఫినెట్లీ గెలవాలనే ఉంటుంది. దానికోసం మేము సాయశక్తులా ప్రయత్నిస్తాం. కోచ్గా అంటే నేను హ్యాపీ ఎందుకంటున్నా అంటే ఫీల్డింగ్ కోచ్గా ఎస్పెషలీ మన హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఆర్షిద్దరు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. ప్లస్ మనకి హైదరాబాద్ అనే కాదు కానీ ఫీల్డింగ్కి ఒక ప్రాధాన్యత వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. మోర్ అండ్ మోర్ పీపుల్ ఈ ఫీల్డింగ్ని ప్రొఫెషన్ తీసుకొని మన దగ్గర ఇంత స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళే ఉండాలని కోరుకుంటాను. బట్ వరల్డ్ కప్ గెలవాలనేది మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, అలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఆబ్వియస్లీ అమెరికా కూడా క్రికెట్లోకి రావడం చాలా సర్ప్రైజింగ్, కొత్తగా యాక్చువల్లీ మంచి మాకు మంచి డిఫరెంట్ అనిపించింది. ఆ ఎన్వైరాన్మెంట్ డిఫరెంట్ ఎందుకంటే క్రికెట్ అక్కడ ఫస్ట్ స్పోర్ట్ కాదు. అవును. సో వాళ్ళ గ్రౌండ్స్ వాళ్ళ కాకపోతే ఏంటంటే ఫ్యాన్ బేస్డ్ చాలా ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ సౌత్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి మంచిగా ఉన్నాయి. ఆ కండిషన్స్కి ఇంకా ఆడుతున్న కొద్దీ వాళ్ళకు కూడా ఇంకా బెటర్ అవుతుంటారు.